అందరికీ నమస్కారం. నా పేరు రమేష్. నీడా స్వచ్ఛంద సంస్థ గోదావరికని. ఇక్కడ చూస్తున్న ఈ కుటుంబం చిల్ముల రమేష్ కు సంబంధించిన కుటుంబం. ఆయన గత కొన్ని రోజుల క్రితం మృత్యువాత పడ్డాడు. సో దాంతో ఈ ఐదుగురు పిల్లలు, ఒక మహిళ దిక్కుతోచని పరిస్థితుల్లో ఒంటరిగా మిగిలారు. వీళ్ళకు ఒక చిన్న కూలిపోయేదానికి దగ్గరగా ఉన్న ఇల్లు తప్ప మిగతా ఎలాంటి ఆస్తిపాస్తులు ఏమీ లేవు. ఇప్పుడు ఈ భర్త చనిపోవడంతో ఈ వీళ్ళ కుటుంబం రోడ్డున పడింది. కనీసం వీళ్లకు మంచి ఆహారం తిందామన్నా కనీసం చదువుకోవడానికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది. ఈమె కూలి పనికి వెళ్దామంటే ఈమె ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంది. సో దీంతో మనం స్పందించిన నీడా స్వచ్ఛంద సంస్థ తరఫున మా దాతల సహకారంతో సుమారు 70,000 రూపాయలు మనం జమ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ 70,000 రూపాయలను వీళ్ళు మనం వీళ్ళకి పేరు మీద, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు వీళ్ళ కుటుంబంలో, వీళ్ళ ఆడపిల్లల పేరు మీద మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ కుటుంబానికి మనం ఇప్పుడు నిత్యావసర వస్తువులు కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఇంకా ఎవరైనా ముందుకు వచ్చేది ఉంటే గుంటూరుపల్లి పాలకుర్తి మండల్ పెద్దపల్లి జిల్లా ఇక్కడికి వచ్చి ఈ ఊరు వాళ్ళు కానీ ఇంకా పక్కన సంబంధించి ఎవరైనా కూడా, లేదంటే ఎవరైనా వచ్చి సంప్రదించి వీళ్ళకు తీర్చిన సహాయం చేయగలరని ప్రతి ఒక్కరిని కోరుచున్నాం. అలాగే ఎంఆర్ఓ, స్పందించిన ఎంఆర్ఓ గారికి, అలాగే ముఖ్యంగా ఈ స్పందించిన పాలనా అధికారి కలెక్టర్ శ్రీమతి దేవసేన గారికి నీడా స్వచ్ఛంద సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడం, స్పందించి వెంటనే ఈ పిల్లలకి కేజీవీబీలో సీట్లు ఇప్పించడం మరియు ఇతర పథకాలు కూడా వీళ్ళకు వర్తించేలా చేస్తామని చెప్పేసి కలెక్టర్ మేడం గారు వీరికి తెలపడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ గారు కూడా స్పందించి ఇల్లుకు సంబంధించి ఏమన్నా ప్రాబ్లం ఉంటే కూడా చూస్తాం, ఇంకా మా వంతు సాయం కూడా చేపిస్తామని చెప్పేసి ఎంఆర్ఓ గారు కూడా పరామర్శించడం జరిగింది. సో నీడా పెట్టిన పోస్టుకు స్పందించి ఇంతమంది ముందుకు వచ్చి ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నీడా స్వచ్ఛంద సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ఈ కుటుంబానికి మా వంతు సాయం అందిస్తామని ప్రతి ఒక్కరికి కోరుతున్నాం.